ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఐక్యూ వాళ్ళు వెరీ రీసెంట్ గా బడ్జెట్ లో లాంచ్ చేసిన ఒక సూపర్ స్మార్ట్ ఫోను ఐక్యూ జడ్ నైన్ ఫైవ్ జీ మొబైల్ ని అన్బాక్సింగ్ అండ్ ఇది ఒక చిన్నపాటి రివ్యూ ఎందుకంటే ఈ ఫోన్ నేను చాలా నుంచి వాడుతున్నాను సో ఈ రోజు నేను మీకు ఈ బడ్జెట్ లో అంటే ఇది విత్ కార్డ్ ఆఫర్స్ తో అరౌండ్ సెవెంటీన్ ట్రిపుల్ నైన్కి కి బేస్ మోడలే మీకు ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్తో ఇస్తున్నారు ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి సో ఈ సెవెంటీన్ ట్రిపుల్ నైన్కి విత్ హెచ్డిఎఫ్సి కార్డ్ ఆఫర్తో దీన్ని తీసుకోవచ్చా లేదంటే స్ట్రైట్ ఆన్సర్ ఆ బడ్జెట్లో మీకు ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఖచ్చితంగా చెప్పవచ్చు చాలా బాగుంది గేమింగ్ కోసం బాగుంటుంది కెమెరా మంచిగుంది బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ యూఐ డిస్ప్లే అన్ని ఫీచర్స్ బాగున్నాయి ఇవన్నీ ఏంటి అసలు దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి ఇవన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఒకసారి మనం బాక్స్ అబ్జర్వ్ చేస్తే బాక్స్ పైన ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్ ఇంతకుముందు ఐకు బాక్సింగ్ స్టైల్ అయితే లేదు అండ్ ఐకు జెడ్ అని కనిపిస్తూ ఉంది అండ్ బ్యాక్ సైడ్ కొంచెం టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయి ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మన దగ్గర ఉంది అండ్ ఇక్కడ సార్ వాల్యూస్ ఉన్నాయి సార్ వాల్యూస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి హెడ్కి మీకు పాయింట్ నైన్ ఎయిట్ ఫోర్ వార్స్ పర్కేజ్ ఉంది బాడీకి పాయింట్ నైన్ ఫోర్ త్రీ వార్ట్స్ పర్కేజ్ ఉంది ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం వన్ పాయింట్ సిక్స్ కంటే బిల్లు ఉండాలి ఇండివిజువల్గా సో పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు సో మన దగ్గర ఉంది బ్రష్డ్ గ్రీన్ అనే కలర్ అనమాట బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ఒక ఫోన్ ఉంటుంది బ్రష్డ్ గ్రీన్ అండ్ ఒక ఫార్టీ ఫోర్ వాట్స్ చార్జర్ టైప్ సి కేబుల్ యూజర్ మాన్యువల్ టీపీ కేసు సిమ్ ఎజెక్టర్ పిన్ ఇలాంటివి అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్ ఈ ఫోన్ చాలా స్లిమ్ గా ఉంటుంది ఒక రెక్టాంగులర్ బాక్సీ డిజైన్ తో ఉంటుంది అండ్ దీని థిక్నెస్ కూడా చాలా ఇచ్చారు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది పల్స్ గా ఉంటుంది అండ్ ఇది కంప్లీట్ గా ప్లాస్టిక్ మేక్ పెట్టుకోండి ఇది ఒక బడ్జెట్ మొబైల్ అందుకే ప్లాస్టిక్ తో తీసుకొచ్చారు బ్యాక్ సైడ్ ఉన్నది కూడా ప్లాస్టిక్గా చూడడానికి మాత్రం గ్లాసీ ఫినిషింగ్ తో ఉంటుంది గ్లాస్ లాగా ఉంటుంది బ్రష్డ్ గ్రీన్ బ్రష్ చేసినట్టు ఉంటుంది వెరైటీగా ఉంది అండ్ ఎక్కువ బ్రాండింగ్ అండ్ రెండు కెమెరాలు కనిపిస్తాయి మెయిన్ కెమెరా మీకు ఫిఫ్టీ మెగాపిక్సల్ విత్ ఆప్టికల్ ఇమేజ్ ఈ బడ్జెట్ లో పదిహేడు బడ్జెట్ లో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టేబులేషన్ కూడా ఉంది అండ్ రెండు డ్యూయల్ ఫ్లాష్ లైట్లు కనిపిస్తాయి రైట్ సైడ్ వాల్యూమ్ రాకర్స్ పవర్ బటన్ టాప్ లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సలేషన్ మైక్ ఉంది ఈ బడ్జెట్ లో చాలా ఫోన్స్ లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సలేషన్ ని కట్ చేస్తాయి బట్ వీలైతే ఇచ్చారు అండ్ మీకు సెకండ్ స్పీకర్ కూడా ఉంటుంది ఇది డ్యూయల్ జీరో స్పీకర్స్ తోస్తుంది సెకండ్ స్పీకర్ మీకు ఇక్కడ ఇయర్ పీస్ లో ఉంటుంది అండ్ బాటమ్ సైడ్ సిమ్ ట్రై ఉంటుంది సిమ్ ట్రైన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు కాన్ఫిగరేషన్ అలాగే టైప్ సి పోర్ట్ మెయిన్ మైక్రోఫోన్ అలాగే ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది లెఫ్ట్ లో ఏమీ ఉండదు అనమాట సో ఓవరాల్ గా డిజైన్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా పల్స్ గా ఉంది జస్ట్ వన్ ఎయిటీ ఎయిట్ గ్రామ్స్ మాత్రమే ఉంటుంది వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది వెయిట్ బ్యాలెన్స్ కూడా ఎక్సలెంట్ గా ఇది ఒక పల్సటి చిన్నపాటి ప్లాస్టిక్ ముక్క ఉన్నట్టే ఉందనమాట అలా ఉంది ఫోన్ డిజైన్ మాత్రం చాలా బాగానే ఉంది బడ్జెట్లో మాత్రం అండ్ కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్ లో మీకు ఇది వన్ ట్వంటీ హెజ్ రిఫ్రెష్ ఎమలో డిస్ప్లే ఇచ్చారు అండ్ మీకు హెచ్జిఆర్ సపోర్ట్ చేస్తుంది అండ్ మాక్సిమం బ్రైట్నెస్ మీకు ఎయిటీన్ హండ్రెడ్ నిడ్స్ వరకు ఉంటుంది సో డిస్ప్లేలో డే లైట్ కండిషన్లో నీట్గా ఉంది ఈ బడ్జెట్లో చాలా మంచిగా ఉంది డిస్ప్లే యాక్చువల్గా వన్ ట్వంటీ హెచ్ రీఫ్రెష్ రేట్ కూడా ఉంది కాబట్టి క్వాలిటీ మాత్రం మంచిగా ఉంది ఈ బడ్జెట్లో మనం ఇంతకంటే పెద్దగా దీంట్లో కంప్లైంట్ చేయడానికి అయితే ఏం లేదు క్వాలిటీ కూడా బాగుంది వైడ్ వైన్ ఎల్వన్ సర్టిఫికేషన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి డిస్ప్లే బ్రైట్నెస్ బాగుంది కలర్స్ బాగున్నాయి మంచి కలర్స్ అయితే రీప్రొడక్షన్ చేయగలుగుతుంది ఇది చాలా ఉంది డిస్ప్లేలో కూడా ఎలాంటి నాకు ప్రాబ్లం అయితే లేదు పంచువల్ కెమెరా కొంచెం పెద్దగానే ఉంటుంది బట్ ఇది మిడ్ రేంజ్ మొబైల్ కాబట్టి మనం అంతకంటే చిన్నగా అయితే ఎక్స్పైర్ చేయాలి ఫ్లాగ్షిప్ ఫోన్స్లో కూడా పెద్ద పెద్ద పంచోల్స్ వస్తున్నాయి ఇది ఇంకా పదిహేడు వేల రూపాయల బడ్జెట్ ఫోన్ కాబట్టి సో దీన్ని మనం కంప్లైంట్ చేయడానికి అయితే ఏమీ లేదు అండ్ ఇంట్రెస్టింగ్లో ఈ బడ్జెట్లో మీకు సైడ్ వాంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అండ్ ఈ ఫోన్లో మాత్రం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇచ్చారు ఇది ఒక మంచి విషయం అండ్ అది కూడా మంచిగానే రెస్పాండ్ అవుతుంది ఫాస్ట్గానే సో ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట జనరల్గా ఈ బడ్జెట్లో అన్నీ సైడ్ వాంటెడే ఉంటాయి వీళ్ళు ఇన్ డిస్ప్లే ఇచ్చారు ఇది ఒక మంచి ప్లస్ పాయింట్ ఈ పద్ధతి ఫోన్లో అండ్ డిస్ప్లే లో కూడా నాకు ఎలాంటి కంప్లైంట్స్ అయితే ఏమీ కనిపించలేదు అండ్ కమింగ్ టు ద ప్రొసెసర్ డిపార్ట్మెంట్ అండ్ ఈ బడ్జెట్ లో మీకు ఒక మంచి ప్రాసెర్ వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు డైమండ్స్ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఇది ఒక మంచి మిడ్ రేంజ్ ప్రాసెసర్ దీని అంటే బెంచ్ మార్క్స్ కోర్స్ అంతా తెలుసా సెవెన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వరకు ఉంది ఈ బడ్జెట్ లో మీకు సెవెన్ లాక్ ట్వంటీ థౌసండ్ వరకు స్కోర్ చేస్తుంది ఈ ఫోన్ చాలా మంచిగా ఉంది నేను చెక్ చేసినప్పుడు సెవెన్ లాక్ ట్వంటీ థౌసండ్ వరకు వచ్చింది పదిహేడు వేల రూపాయల బడ్జెట్ లో ఇంత హై స్కోర్ అంటే చాలా మంచి విషయం గుర్తుపెట్టుకోండి అండ్ సిపి థ్రాట్లింగ్ టెస్ట్ కూడా నేను చెక్ చేశాను అండ్ ఇంట్రెస్టింగ్ దీని సిపి త్రోట్లింగ్ కూడా చాలా చాలా సూపర్గా చేస్తుంది అండ్ ఇది మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చింది ఈవెన్ నేను రీసెంట్గా చూసిన ఇంకొంచెం ఎక్కువ బడ్జెట్లో ఉన్న ఫోన్స్ లో కూడా కంపేర్ చేస్తే ఇంత బెటర్ రిజల్ట్స్ అయితే రాలేదు అండ్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా అబ్జర్వ్ చేయొచ్చు సిపి థ్రాట్లింగ్ కూడా ఇది ప్రాపర్గా వెల్ బ్యాలెన్స్డ్గా చేస్తుంది చాలా చాలా బాగా నచ్చింది ఈ పట్ల విషయంలో అండ్ పర్టికులర్గా ఐక్ అంటే గేమింగ్స్కి మీకు మంచి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అండ్ గేమింగ్ సెంటర్కి ఫోన్స్ లాగా ఉంటాయి అండ్ పదిహేడు వేల రూపాయల బడ్జెట్లో మీకు గేమింగ్కి మాత్రం ఇది ఖచ్చితంగా సూపర్గా వర్క్అవుట్ అయితే అవుతుంది అంటే ఒక ఫ్లాగ్షిప్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయకండి మోర్ దాన్ మోడరేట్ యూజర్స్కి అయితే ఇది ఖచ్చితంగా ఒక సూపర్ గేమింగ్ సెంటర్ ఫోన్ లాగా కూడా మనం వాడుకోవచ్చు అండ్ రెగ్యులర్ టాస్క్కి అయితే ఇది ఈజీగా హ్యాండిల్ చేస్తుంది సెవెన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ స్కోర్ చేస్తుందంటే రెగ్యులర్ టాస్క్లు ఇది అలవోకగా చేయగలదనమాట ఇది చాలా మంచిగుంది అండ్ కమింగ్ టు ద ర్యామ్ అండ్ రోమ్ టెక్నాలజీస్ ఈ ఫోన్లో మీకు ఎల్పీడీఆర్ ఫోర్ ఎక్స్ ర్యామ్ టెక్నాలజీ ఉంటుంది యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ ఉంటుంది మళ్ళీ ఈ బడ్జెట్లో మీరు యుఎఫ్ఎస్ త్రీ పాయింట్ జీరో ఎల్పీడీఆర్ ఫైవ్ ఎక్స్ ర్యామ్ టెక్నాలజీ ఇవ్వలేదు కదా అని అనొద్దు ఎందుకంటే అండర్ ట్వంటీ థౌజండ్ రూపీస్ బడ్జెట్లో ఇదే ఉంటుంది అండ్ ఇది ఖచ్చితంగా వీళ్ళు ప్రాపర్గానే తీసుకొచ్చారు ఈ బడ్జెట్లో యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ జీరో లాంటివి రావు ఇది గుర్తుపెట్టుకోండి ఏదో ఎక్కడో ఏదో ఉందని చెప్పి అనుకోవద్దు ఈ బడ్జెట్లో రావు సో ఇది ఖచ్చితంగా దీంట్లో ఈ బడ్జెట్లో యాక్సెప్ట్ చేయాలి కూడా అండ్ కమింగ్ టు సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ ఈ ఫోన్లో మీకు ఐకో వాళ్ళకి సంబంధించిన ఫండ్ టచ్ వేయస్ ఉంటుంది ఆండ్రాయిడ్ ఫోర్టీన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది ఇది ప్లస్ పాయింట్ గుర్తు పెట్టుకోండి చాలా ఫోన్స్ ఈ బడ్జెట్లో మీకు స్టిల్ ఆండ్రాయిడ్ థర్టీన్తో లాంచ్ చేస్తుంటే అంటే వీళ్ళు ఆండ్రాయిడ్ ఫోర్టీన్తో లాంచ్ ఇస్తారు అండ్ రెండు సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తారు త్రీ ఇయర్స్ పాటు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ ఇస్తారు సో టూ ప్లస్ త్రీ పాలసీ అనమాట వెరీ నైస్ ఈ బడ్జెట్లో అలాగే ఉంటుంది అండ్ దీంట్లో మీరు అడ్జస్ట్ అవ్వాల్సిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే బ్లోటెర్ అప్లికేషన్స్ ఒక నాలుగైదు అప్లికేషన్స్ ఉంటాయి మీరు ఫోన్ సెటప్ చేస్తున్నప్పుడే ఓపెన్గా దీంట్లో ఉన్న యాప్స్ అన్ని తీసేసుకోవాలి ఆ హాట్ యాప్స్ హాట్ గేమ్స్ లాంటివి ఉంటాయి వాటిని కూడా డిజబుల్ చేసుకోవాలి వీ యాప్ స్టోర్లోకి వెళ్ళి చేసుకోవాలి ఇది ఒక కొంచెం ప్రాసెస్ అది మాత్రం వన్ ఆర్ టూ మినిట్స్ పడుతుంది అది గుర్తుపెట్టుకోండి లేకపోతే అది చూడటానికి ఆ పేర్లు వినటానికి అంత మంచిగా అనిపించదు అనమాట అవి హిడ్ హైడ్ చేసుకోవచ్చు ఇది మాత్రం దీంట్లో నాకు నచ్చని విషయం అనమాట జనరల్గా ఐక్యూ ఫోన్స్లో ఇలాగే చూపిస్తున్నారు అండ్ వాటిని మనం హైడ్ చేసుకోవచ్చు బట్ అది సెకండరీ కానీ కనిపిస్తుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంట్రెస్టింగ్లీ ఈ ఫోన్లో మీకు వీళ్ళ ఓన్ డైలర్ ఉంటుంది గూగుల్ డైలర్ కాదు సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది అండ్ ప్రాసెసర్ మంచిది కాబట్టి అండ్ ఈ ఓఎస్ కూడా మీకు చాలా ఈజీగా ఫాస్ట్గానే అనిపిస్తూ ఉంటుందన్నమాట దీంట్లో కూడా ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు ఓన్లీ హాట్ యాప్స్ హాట్ యాప్స్ మీరు హైడ్ చేసుకోండి ఇది ఒకటి నా సలహా అనమాట కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్ ఈ ఫోన్లో నాకు బాగా నచ్చిన ఇంకొక మంచి ఫీచర్ ఏంటంటే దీని మెయిన్ కెమెరా ఫిఫ్టీన్ మెగాపిక్సెల్ కెమెరా మాత్రం చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది అండ్ ఇంట్రెస్టింగ్లీ వివో బ్రాండింగ్లో ఉన్న ఫోన్స్లో కెమెరాలు బాగుంటాయి మిడ్ రేంజ్లో అండ్ దీంట్లో కూడా కెమెరాలు బాగున్నాయి అండ్ అది కాకుండా ఈ పర్టికులర్ ఫోన్లో నాకు బాగా నచ్చిన ఒక ఇష్యూ ఏంటంటే ఈ బడ్జెట్లో ఉండే ఫోన్స్లో మనకి ఫోర్ కే వీడియో రికార్డింగ్ కేపబిలిటీస్ అసలు చాలా తక్కువగా అనిపిస్తూ ఉంటాయి ఉన్నా కానీ ఒకవేళ స్టెబిలేషన్ ఉంటే ఆప్టికల్ ఇమేజ్ ట్రెబులేషన్ అది టెన్ వరకు మాత్రమే లిమిట్ చేస్తారు ఈ ఫోన్లో మీకు ఫోర్ కే వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి ప్లస్ ఆప్టికల్ ఇమేజ్ ట్రెబులేషన్ కూడా మీరు ఫోర్ కేడ్ థర్టీ ఎఫ్ఓస్లో రికార్డ్ చేసుకోవచ్చు ఇది చాలా చాలా మంచి విషయం అని చెప్పాలి అసలు ఈ బడ్జెట్లో మీకు కనపడదు వేరే ఫోన్స్లో ఎక్కడ వెతికినా కనపడదు బట్ దీంట్లో కనిపిస్తుంది ఇది చాలా బాగా నచ్చింది నాకు అండ్ ఇంట్రెస్ట్ని దాని క్వాలిటీ కూడా ఓకే బాగానే ఉంది అండ్ రెండోది టూ మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది దాన్ని వదిలేయండి మర్చిపోండిగా ఫ్రెండ్స్ సిక్స్టీన్ మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది దీని ఫొటోస్ కూడా బాగున్నాయి ఇక్కడ మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయండి కెమెరా ఈ ఫోన్లో మంచి ప్లస్ పాయింట్ అండ్ దీంట్లో మీకు ఫైవ్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీ విత్ ఫార్టీ ఫోర్ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు సో పదిహేడు వేల రూపాయల బడ్జెట్లో దీన్ని మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయొచ్చు మంచి పాయింట్ అని చెప్పవచ్చు అండ్ డ్యూల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఈ ఫోన్లో మీకు ఆఫర్ చేస్తున్నారు సో ఓవరాల్గా నన్ను అడిగితే పదిహేడు పద్దెనిమిది వేల రూపాయల బడ్జెట్లో సో ప్రజెంట్గా అయితే ఉన్న కండిషన్లో నాకు ఫోన్ సలహా ఇవ్వండి నేను ఇమ్మీడియట్గా ఉనుకోవాలంటే ఇది ఖచ్చితంగా సజెస్ట్ చేయొచ్చు చాలా బాగుంది ఫోన్ ఖచ్చితంగా చూడండి దీని మీద ఒక లుక్ అయితే వేయండి ప్రైస్ బాగుంది ఫీచర్స్ బాగున్నాయి కెమెరాలు బాగున్నాయి డిస్ప్లే బాగుంది ప్రాసెసర్ బాగుంది గేమింగ్కి పనికి వస్తుంది బ్యాటరీ బాగుంది ఫాస్ట్ ఛార్జింగ్ బాగుంది అన్నీ బాగున్నాయి ఒకే ఒక్క డ్రాబ్యాక్ నాకు దీంట్లో ఖచ్చితంగా నోటీస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే హాట్ యాప్స్ హాట్ గేమ్స్ అని ఉంటుంది అది మీరు హైడ్ చేసుకోండి ఇది నా సలహా సో రిమైనింగ్ అంతా కూడా కేక్ అన్నమాట ఈ ఫోన్ సో ఇది ఈ ఫోన్కి సంబంధించిన ఐక్ జెడ్ డైన్ సంబంధించిన డీటెయిల్స్ వీడియోనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది దిస్ ఇస్ ద ఫీ సైనింగ్ ఆఫ్ జై హింద్